హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో అండి, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు శివరాత్రి పండగ కదా, మహాశివుని కళ్యాణము పండగ. కళ్యాణము ఈరోజే కదండి, నిన్నటిదే నేను ఇది వీడియో పెట్టినది. శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పండగ చాలా అందరూ హ్యాపీగా జరుపుకోవాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తానండి. నేను తెల్లవారుజామున లేచి ఇల్లంతా ఇలా కల్లాపు చల్లుకొని రంగురంగుల ముగ్గులు పెట్టుకొని నేను మీకు ఇది వీడియోగా పెట్టినానండి. ఇదొక సరదానండి, అంతే. నేను ఇలా చేసుకున్నాను అని, శివరాత్రి పండగ ఇలా చేసుకున్నాను మీకు నేను చూపిస్తానండి. ఇంటి ముందరంతా ఇలా అంతా కల్లాపు చల్లుకొని ఆ గేటు ముందర ఈ గేటు ముందర పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకొని అదొక సంతోషం అండి, అదొక సరదా అన్నమాట. నా ముగ్గులు చూడండి, నేను ఇంత కల్లాపు చల్లుకున్నా అని చూపించినానండి. ఈరోజు శివరాత్రి పండగ కదండి, తెల్లవారుజామునే ఇదంతా ఈ కార్యక్రమం అంతా అయిపోయిందండి. కళ్యాపు చల్లడము, ముగ్గు పెట్టుకోవడము, తర్వాత స్నానాలు చేయడము. ఈ మాసం అంతా తెల్లవారుజామునే కదండి స్నానాలు చేసేది. స్నానం చేయడము, తులసమ్మ దగ్గర దీపారాధన చేయడము, తర్వాత సూర్యునికి దీపారాధన చేయడము, ఇదంతా నాకు 5:30 కల్లా అయిపోయిందండి. అయిపోయింది మాఘమాస స్నానము తెల్లవారుజామున చేయడము. ఇంకా ఈ రోజుతో అయిపోతుందండి స్నానం అనేది. తెల్లవారుజామున లేచి 5 గంటలకి మాఘస్నానం అనేది ఈ రోజుతో అయిపోతుంది. ఇలా టెరస్ మీదకి వెళ్ళిందంటే చాలా ప్రజెంట్గా ఉందండి అంతా, క్లైమాట్ అంతా నాకు మంచిగా అనిపించింది. ఇంకా సూర్యుడు పైకి వస్తూ ఉన్నాడు, ఆకాశం అంతా ఎర్రగా అయ్యింది. నేను టెరస్ మీదకి వెళ్తానే నాకు ఇలా అంతా కలర్ఫుల్గా బాగా మంచిగా కనిపించింది ఆకాశం అంతా. ఇలా వీడియో ఎత్తినానండి, మనసు అంతా ఒక ప్రజెంట్గా ఉంటుంది కదండీ మనం టెరస్ మీదకి వెళ్తే కన్నా, ఎందుకంటే చల్లని గాలి పెడుతుంది, చాలా హ్యాపీగా ఉందండి. అందుకని నేను మీకు అలా క్లైమాక్ట్ అంతా వీడియో తీసి పెట్టినాను. ఇప్పుడు వచ్చేసి వంట రూమ్లో అండి, మా వంట రూమ్లోన మా వంటగట్టు పైన ఇలా ముగ్గులు పెట్టుకొని మా స్టవ్ కంతా ఇలా కుంకుమ పసుపు బంతిపూలు పెట్టుకొని ఇలా మొల స్వస్తిక్ ముగ్గు పెట్టుకొని మా స్టవ్ గట్టుకి మళ్ళీ ఇలా బొట్లు పెట్టుకొని ఇలా దీపారాధన చేసుకొని మా వంట రూమ్లో కూడా ఇదంతా ఇలాగ తెల్లవారుజామున ఈ కార్యక్రమం అంతా అయిపోయిందని మీకు నేను చూపిస్తానండి. ఇంకా వచ్చేసి పూజ అండి. పూజ చేయాలంటే ఈరోజు మనం ఉపవాసాలు, జాగరణాలు అన్నీ చాలా చాలా కదండి. ఈరోజు ఉపవాసం అంటే ఇంకా శివయ్యకు మనం నైట్ వచ్చేసి గుగ్గుళ్ళు చేస్తామండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఊరికే పూజ, కానీ నేనైతే ఉదయమే చేసేసినండి. ఎప్పుడు ఇంతేనండి, ఉదయమే చేసేస్తాను. ఎందుకంటే తెల్లవారుజామున మాఘస్నానం చేసింటాను కదా, అందుకని ఉదయమే అన్ని గుగ్గులు చేయడం అన్నీ చేసుకుంటా. ఇప్పుడు వచ్చేసి పటాలు కడుక్కుండేకి, నేను దేవుని పటాలు కడుక్కుండేకి ఒక గిన్నెలో నీళ్లు తెచ్చుకొని కుంకుమ పసుపు, తర్వాత మనం గంగాదేవిని ఆహ్వానించుకోవాలి కదండి, ఒక పుష్పము అన్నీ వేసి గంగాదేవిని ఆహ్వానించుకోవాలి కదా. అమ్మ గంగా భవాని భగీరథి, కాశీలో వెలిసిన విశాలాక్షి అని అమ్మని ఆహ్వానించి మనం పటాలు కడుక్కోనికి మొదలు పెడతానండి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు నేను గుగ్గులు, ఈ రకాల గుగ్గులు వేసుకున్నాను మీకు నేను చూపిస్తానండి. అలసందలు వచ్చేసి అవి ఎందుకంటే ఒక గ్లాస్ వేసినాను, ఎన్ని అయినాయి గిన్నె నిండా అయినాయి అలసంద గుగ్గులు, శనగ గుగ్గులు. ఇవి శనగలు హైఫ్రేడ్ వెండి, అందుకని మంచిగా బాగా లావుగా ఉన్నాయి. అవి ఒక గ్లాసు, ఇవి ఒక గ్లాసు. తర్వాత మళ్ళా బఠానీలు అండి, ఎండినేటివి పచ్చివి కాదు, అవి ఒక కొద్దిగా చిన్న గ్లాసు. ఇలాంటివి నైటే నానబెట్టుకోవాలి కదా మనం, అప్పుడప్పటికంటే అవి నానవు కదా, అందుకు నైటే నానబెట్టుకున్నాను. మళ్ళీ కడిగి అక్కడ కుక్కర్లో వేసుకుందామని అక్కడ పెట్టి మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు శివయ్యకి ఒక 5 రకాలవి పెట్టాలంట అండి, ఇస్త్రాకులన నా పద్ధతి అండి, అంతే. నేను ఇప్పుడు అలా పెట్టుకుంటాను కాబట్టి మీకు చెప్పినాను. గంజిగడ్డలు ఏంటంటే ఇస్త్రాకులన గంజిగడ్డలు. ఇప్పుడు ఈ గంజిగడ్డలు అవన్నీ మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు పూలు చూడండి, మా
ఇంటి ముందరకు ఒక చిన్న కుంపట్లోన నాటింటే పూలన్నీ బాగా ఒక నాలుగు పూలు ఎప్పుడన్నా ఒకసారి ఇస్తాయండి అవి. రోజు ఇచ్చా అందుకే మీకు ప్రత్యేకంగా వీడియో ఆఫ్ చేసి మరి మీకు నేను చూపిస్తాను. ప్రత్యేకంగా ఎప్పుడైనా ఒకసారి ఇచ్చుతూ ఉంటాయి ఆ పూలండి అవి. ఇప్పుడు దేవుని పటాలు కడుక్కోవడము అదంతా అయిపోయిందండి, కడుక్కున్నాను. మీకు నేను మామూలుగా చూపించినాను కదండి చాలాసార్లు, అందుకని మళ్ళీ బోరు కొట్టేస్తుందిలే ఎందుకని నేను చూపించలేదండి. మా పూజ గదిని పటాలన్నీ కడుక్కొని దీపారాధన చేసుకొని కలశారాధన చేసుకొని ఇలా అంతా అలంకరణ చేసినానండి. మా దేవుని గుళ్ళోన సాంబ్రాణి కూడా వేసినాను, మన బొగ్గులు ముట్టించి బొగ్గులతో సాంబ్రాణి పొగ కూడా వేసినాను. మట్టి ప్రమిద పెట్టినానండి, ఎందుకంటే మనం జాగరణ చేస్తాం కదా తెల్లవారులు ఉండాలి. ఆదాలల్లో కూడా ఉంటుంది కానీ ఈ మట్టి ప్రమిదలో చేసుకుంటే మంచిదండి. జాగరణ చేస్తున్నాం కాబట్టి మనం, మహాశివరాత్రి కదా శివుని కళ్యాణం కదా మనకి ఈరోజు, అందుకని నేను మట్టి ప్రమిదలో దీపారాధన చేసిన తర్వాత కామాక్షి దీపానికి దీపారాధన చేసిన ఇంకొక మామూలుగా డైలీ మనం వెలిగించుకునేది దీపారాధన చేసిన. ఇప్పుడు ఇస్త్రాకులోన గంజిగడ్డలు తర్వాత గుగ్గుళ్ళు గంజిగడ్డలు కలిందరకాయ తర్వాత ఖర్జూరం అండి, ఖర్జూరం ఈ ఐదు పెట్టి ఇస్త్రాకులోన ఈ మహాశివరాత్రి రోజు ఇలా పెట్టి ఈరోజంతా ఉపవాసం ఉండమని అలా నేను నైవేద్యంగా పెడతానండి. ఎవరు చెప్పలేదండి నాకు ఎందుకు అలా పెట్టడం ఇష్టం అంతే. ఒక ఇస్త్రాకు వేసి ఇస్త్రాకులోన ఐదు పెట్టింటారండి, తాంబూలం మామూలుగా ఒక తాంబూలము గుగ్గుళ్ళు గంజిగడ్డ కలిందరకాయ ఇంకా ద్రాక్ష ఉంటే ద్రాక్ష కూడా పెట్టినాను. ఇంకా అమ్మవారిని మా ఇంట్లో ఇట్లా అమ్మవారిని పెట్టుకున్నాను కదండి నేను విగ్రహాన్ని, ఆ విగ్రహాన్ని కూడా స్నానం చేయించి ఇలా ఆమెకు కూడా ఒక పూలమాల వేసి ఇలా మా దేవుని గదంతా ఇలా అలంకరించుకున్నానండి. బాగుందండి, బాగున్నట్లయితే నాకు ఒక కామెంట్ పెట్టండి, ఎలా చేసినా తప్పు చేసినానా ఉప్పు చేసినానా ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకైతే మంచిగా అనిపించింది, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను మీకు నేను చేసి చూపించినాను. ఇంకా పటాలు కడము అదంతా ఇంకా మామూలుగా ఎప్పుడు చూసింటారు కదా అని చెప్పేసి అదంతా చూపించలేదు, ఊరికే ఓన్లీ నీళ్ళని మాత్రమే చూపించిన తర్వాత ఇంకా పటాలు కడుక్కోవడము పటాలు పెట్టడము దీపారాధన చేయడము అంతా చేసేసినానండి. పండగ అంతా మహాశివరాత్రి ఉదయం అంతా 7 గంటలకు అయిపోయిందండి ఇంట్లోన ఈ కార్యక్రమం అంతా ఉదయం 7 గంటలకల్లా చేసేసినాను. ఎందుకంటే ఇంకా ఉపవాసం ఉండాలి కదా మనం, ఉపవాసము జాగరణ. ఉపవాసం అంటే ఇంకా సాయంత్రం వరకు ఉంటానండి అంతే, నైట్కి వచ్చేసి తిన్నానండి భోజనం, సాయంత్రం వరకు ఉన్నాను. ఇంకా జాగరణ కూడా అంతేనండి, 12 గంటల వరకు అట్లా మేలుకున్నాం తర్వాత ఇంకా నిద్రపోయినాము. జాగరణ కూడా ఏం చేయలేదు అంతే, 12 గంటల వరకు అట్లా చేసుకున్నాము. ఇలా నేను మహాశివరాత్రి పూజ ఇలా చేసుకున్నాను, మీతో నేను వీడియోగా చేసి పెట్టినానండి. ఇదండి వీడియో. ఇంకా టెంకాయ కొడుతాను, నైవేద్యం అంతా పెట్టినాను కదా, పెట్టిన తర్వాత ఇంకా నైవేద్యం అంటే మనం ఈరోజు అవేనండి పెట్టేది. ఇంకా మనం అన్నం వంట బెల్లం అన్నం ఇంకా అట్లాంటివన్నీ రేపు అన్నమాట. ఈరోజు ఊరికి మహాశివరాత్రి కాబట్టి ఈరోజు ఇవి మాత్రం పెట్టి దేవునికి ఇస్త్రాకులను ఇంకా టెంకాయ కొడుతానండి. టెంకాయ కొట్టి మా పూజ ఇలాగా ముగిసిందండి. హారతి ఇచ్చినాను, టెంకాయ కొట్టినాను, హారతి ఇచ్చినాను. మా ఇంట్లో మా శివరాత్రి పండగ ఇలా పూజ చేసుకున్నానండి. నచ్చిందే అండి వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడు రేపు మా శివుని కళ్యాణం వీడియో పెడతానండి. ఈరోజు కళ్యాణం జరిగింది కదా, నిన్నటిది ఈరోజు వీడియో పెట్టినాను, ఈరోజు శివుని కళ్యాణం జరిగిందండి, అది వీడియో రేపు పెడతాను. ఇంతే అండి వీడియో, మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. Thank you.